ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మారినారు ఆ మాటకు వస్తే దేశవ్యాప్తంగా కూడా ముస్లింసు బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకంగా మారుతున్నాయి వీళ్ళంతా కాంగ్రెస్కు దగ్గర అవుతున్నారు కారణం ఏమిటంటే బీజేపీని గెలిపించిన తర్వాత అనేక ముస్లిం పాలసీల మీద ముస్లింలను గాయపరిచే విధానాల మీద పోయిన వాళ్ళు దాంతో ఈ ముస్లింలలో ఆలోచన వచ్చింది వీళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్ అయితేనే మాకు రక్షణ అనే ఆలోచనతోటి కాంగ్రెస్ను ఫాలో అవుతున్నారు తెలంగాణలో కూడా అది అదే జరుగుతుంది ముఖ్యంగా నల్గొండ విషయానికి వస్తేనైతే బా ముస్లిం కౌన్సిలర్లు ఒకరు కూడా లేరు నల్గొండ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు ఈ ఎమ్మెల్యే ముఖం చూసి ఒక్కడు కూడా ముస్లిం లేడు నిన్న మన ఇబ్రాహీం ఉండే లాస్ట్ కౌన్సిలర్ ఆయన కూడా పోయి కాంగ్రెస్ కనుభాగా ఆపుకున్నాడు ఇలా బిఆర్ బీఆర్ఎస్కు ముస్లిం మద్దతు లేదు నల్గొండ ముస్లిం ఓటు బ్యాంక్ ఇలా దాదాపు ఇరవై ఐదు వేల మంది దాక్కున్నట్టుంది ఈ ఇరవై ఐదు వేల ఓటు బ్యాంకు కాంగ్రెస్కు గుండుగుతగా పడే అవకాశం ఉంది ఒక్క ముస్లిం కూడా ఇలా సపోర్ట్ చేసే అవకాశం లేదు అయితే భూపాల రెడ్డి మాత్రం కొ ఒకరిద్దరు ఇమాములను పట్టుకొని అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు దగ్గరకు పోయి వాళ్ళ ద్వారా ఏదో మేనిఫ్లేట్ చేయాలన్న ప్రయత్నం చేస్తుంటారు ఆ ఇమాములలో కూడా ఇవాళ పరివర్తన వచ్చింది మార్పు వచ్చింది జరుగుతున్న విషయాన్ని గ్రహించారు వాళ్ళు కూడా తీర టైంకు దాడిచ్చే అవకాశం ఉంది మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ అలా ముస్లింలను పోగొట్టుకున్నది ముస్లింలకు దూరమైంది అదే కాకుండా ఎంఐఎం పార్టీని దగ్గర తీసుకోవడము ఎంఐఎం ముస్లింల ఎజెండాను పక్కకు పెట్టి బీఆర్ఎస్ ఏజెండాను ఎత్తుకున్నది ఇలా బీఆర్ఎస్ని మన ఏదో అంటుండే చిచ్చాకు ఒడుదాలోనే ఎంఐఎం అసదుద్దీన్ ఆయనకు నా కోటేమని ఇవ్వడం అప్పుడు రాజకీయ నాయకుడు అంటాడు కానీ పలానూని కోటి ఏం చెప్పేటోడు ఏం రాజకీయ నాయకుడు ఇప్పుడు ఈయనేమో కేసీఆర్ కోట ఏమంటాడు కేసీఆర్నే మోడీకి సపోర్ట్ చేస్తాడు అంటే ముస్లింల ఓటు తీసుకుపోయి మోడీకి గుడిగుత్తగా అప్పగించే ప్రయత్నమా సో ఇక్కడ గ్రౌండ్ లెవెల్కి వస్తే మాత్రం ఇది జరుగుతున్నది ముస్లిం లియాల ప్రాంతీయ పార్టీలకు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నది దీనికి నల్గొండ కాన్స్ట్యున్సీనే మంచి నిదర్శనం